హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జేపాల్ ఛానల్ వాళ్ళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ తెలంగాణలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ చాలా ఫేమస్ అలాంటి మెడికల్ కాలేజ్లో మనకు ట్వంటీ ట్వంటీ త్రీలో సీట్ రావడానికి ఎంతవరకు ఉన్నాయి గతంలో జరిగిన కౌన్సిలింగ్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఈ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ కట్ ఆఫ్ మార్క్స్ కట్ ఆఫ్ మెరిట్ ఈ విధంగా ఉంది దీంతోపాటు ఎంసీసీ కండక్ట్ చేసే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఆ కౌన్సిలింగ్ ద్వారా అంటే అక్కడ అన్ని స్టేట్ వాళ్ళు వస్తారు అక్కడ ఆ స్టేట్కి సంబంధించి ఆల్ ఆల్ స్టేట్స్కి సంబంధించి కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉంది దాన్ని ఆల్ ఇండియా కోటా ఉంటాం ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ రావడానికి మనకి ఎంత ర్యాంక్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు సో మరి ఈ కాలేజ్కి సంబంధించి ఎలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి దీంట్లో ఏ కోర్సులు ఉన్నాయి దీంట్లో యూజీ పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో దీనికంటే ముందు గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ వీడియో చేస్తాను వీడియో చేసిన తర్వాత చాలామంది ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ చేయమని చెప్పేసి అంటా ఉన్నారు సో దాంట్లో భాగంగా వీడియో అయితే చేస్తూ ఉన్నాను మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది మరి నేను ఎక్స్పెక్ట్ చేసేది వన్ సెకండ్లో ఇచ్చే ఒక లైక్ కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ కాలేజ్ ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో స్టార్ట్ చేశారు అంటే ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ద ఫస్ట్ కాలేజ్ అని చెప్పి చెప్పచ్చు ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో స్టార్ట్ చేసిన ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఇది సో మరి ఈ మెడికల్ కాలేజ్లో మనకు సీట్ రావడానికి అవకాశాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం డిస్కస్ చేద్దాం సో ఇది ఓవరాల్ ఇండియాలో కనుక తెక్ చేసుకుంటే ఇండియాలో టాప్ అంటే చాలా కాలేజీలు అయితే ఎస్టాబ్లిష్ చేశారు దాంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఏజ్లో ఉంటుంది అంటే సో ఇది నాకు తెలిసి ఇది ఎయిటీన్ థర్టీ ఫైవ్ సో ఒకసారి మన ఎన్ఎంసి రికార్డ్స్ కనుక చెక్ చేసుకుంటే సో ఎన్ఎంసీలో వచ్చినటువంటి రికార్డ్స్ ప్రకారంగా ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఎయిటీన్ థర్టీ ఎయిట్ ఎయిటీన్ థర్టీ ఎయిట్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ సో దాని తర్వాత ఎయిటీ ఫిఫ్టీ అంటే సీనియార్టీలో ఇండియాలోనే టాప్ టెన్త్ ప్లేస్లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సో అలాంటి మెడికల్ కాలేజీ మరి ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజీ గాంధీ మెడికల్ కాలేజ్ రెండింటికి కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు ఈ వీడియో చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఏది బెస్ట్ అని సో మరి మీరు ఏం చెప్తారంటే నేను ఎప్పుడైనా చెప్పేసి సీనియార్టీ కాలేజ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం దాని తర్వాత ఓపీకి ఇస్తాం సో ఓపీ పరంగా చూసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్కి ఎక్కువ ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుందని చెప్పేసి ఒక టాక్ అవుతుంది సో సార్ ఏదేమైనా కూడా ఆ కాలేజ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో ఇది మెడికల్ స్కూల్ అని చెప్పేసి ఉండే దాన్ని కాస్త మెడికల్ కాలేజ్ అని చెప్పేసి నేమ్ చేంజ్ చేశారు సో ఇది మనకు కోటి అంటే హైదరాబాద్ సెంటర్లో ఉంటుంది సో మరి ఈ కాలేలో ట్వంటీ ట్వంటీ టూ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ రెండు రికార్డులు చెక్ చేసుకుంటే మనకు ట్వంటీ ట్వంటీ టూలో ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ ఏం జరిగిందంటే ట్వంటీ ట్వంటీ టూలో టోటల్గా త్రీ రౌండ్స్కే మనకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ట్వంటీ వన్లో ఫోర్ రౌండ్స్ అయితే జరిగినాయి సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్తోని స్టార్ట్ అయిపోయి సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్కి కట్ ఆఫ్ అయిపోయింది బట్ ట్వంటీ ట్వంటీ వన్ రికార్డ్స్ ప్రకారంగా సిక్స్ థర్టీన్కి ఓపెన్ అయిపోయి సిక్స్ నాట్ టూకి అంటే ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ అంటే జరిగిన ట్వంటీ ట్వంటీ టూలో కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందంటే దాదాపు ఒక టెన్ మార్క్స్ డిఫరెన్స్ ఉందని చెప్పొచ్చు అదే ఇంకా బీసీఏకి అయితే బీసీఏకి సిమిలర్గానే ఉండే బీసీఏకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కానీ ఫైవ్ ట్వంటీ టూతో స్టార్ట్ అయిపోయి ఫైవ్ టెన్కి ఎండ్ అయిపోయింది సేమ్ ట్వంటీ వన్ రికార్డ్స్ ప్రకారం కూడా సేమ్ అదే విధంగా ఉంది ఇక బీసీబీ విషయానికి వస్తే బీసీబీలో ఈసారి అయితే ఫుల్ కాంపిటీషన్ ఉంది మరి ఈ ట్వంటీ త్రీలో ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కూడా డిసైడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అయిపోయి ఫైవ్ ఎయిటీకి ఎండ్ అయిపోయింది ట్వంటీ వన్ రికార్డ్స్ ప్రకారంగా ఫైవ్ నైంటీ వన్ స్టార్ట్ అయిపోయి ఫైవ్ సెవెంటీ టూకి ఎండ్ అయిపోయింది అంటే బీసీబీ అనేది ఈ ట్వంటీ ట్వంటీ టూలో చాలా కాంపిటీషన్ ఉండేది బీసీసీకి వచ్చేసి ఫైవ్ సిక్స్టీ సిక్స్ లాస్ట్ ఫైవ్ సిక్స్టీన్ ఫైవ్ సెవెంటీను కూడా కట్ ఆఫ్ అయిపోయింది బీసీసీ అంటే ఓన్లీ వన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి సో అది మనకు కన్సెట్ చేయాల్సి అవసరం బట్ బీసీఈ వాళ్ళు కూడా ఈసారి ఫైవ్ సెవెంటీ మార్క్స్ స్టార్ట్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి సో బీసీడీకి ఫైవ్ నైంటీ త్రీ నుంచి స్టార్ట్ అఫ్ అయ్యి ఫైవ్ ఎయిటీ వన్ లాస్ట్ ఇయర్ ఫైవ్ సిక్స్టీ నైన్ అంటే లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూకి కంపెర ట్వంటీ టూలో చాలా కాంపిటీషన్ అయితే పెరిగింది బీసీఈకి ఫైవ్ ఎయిటీ సిక్స్ ఫైవ్ సెవెంటీ త్రీ ట్వంటీ వన్ రికార్డ్స్ ప్రకారంగా ఫైవ్ సెవెంటీ కూడా వచ్చేసింది ఎస్సీకి వచ్చేసి ఫోర్ నైంటీ త్రీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఫోర్ ఎయిటీ సెవెన్ సో ఎస్సీ ఎస్టీలో అయితే తగ్గింది ఎస్సీ ఎస్టీలో తప్ప మిగతా అన్ని కేటగిరీలో కూడా ఉస్మానియా మెడికల్ కాలేజీలో ట్వంటీ వన్ రికార్డ్స్కి ట్వంటీ టూ రికార్డ్స్కి చెక్ చేసుకుంటే ట్వంటీ టూలో కొంచెం కాంపిటీషన్ పెరిగింది ఇక ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఎయిటీ ఫైవ్ సో అంతకుముందు ఫైవ్ సిక్స్టీ ఫోర్ సో ఈ విధంగా మనకు కట్ ఆఫ్ మార్కులలో ఈ విధంగా ఉంది మరి కట్ ఆఫ్ మార్కులే కాదు కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి కట్ ఆఫ్ మార్క్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్స్ పెరగొచ్చు తగ్గొచ్చు కానీ ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే అవే ఉంటాయి అవే ఉంటే అంటే అక్కడికే కట్ ఆఫ్ అవుతుంది అని కాదు సో మనం మార్కులలో మెజర్ చేయడం కంటే ఆల్ ఇండియా ర్యాంక్ని మెజర్ చేయడమే బెస్ట్ సో ఒకవేళ మీరు ఆ విధంగా మెజర్ చేసుకున్నా కూడా ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చేసి మనకు ఓపెన్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీటీ బీసీఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే మనకి స్క్రీన్లో చూసినట్టు ఉంది సో దీంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఏదైతే కౌన్సిలింగ్తో ఈ లో మెరిట్ ర్యాంక్ అనేది తీస్తున్నారు మెరిట్ ఆర్డర్ అనేది తీస్తున్నారు మెరిట్ ఆర్డర్ ప్రకారంగా చెక్ చేసుకుంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ అంటే ఆ మెరిట్ వరకు ఉండి ఆ మెరిట్ లోపు అంటే ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు కౌన్సిలింగ్ అప్లై చేసి కౌన్సిలింగ్ అప్లై చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే ఆ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత మనకు మెరిట్ ఆర్డర్ ఇస్తారు ఆ మెరిట్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మనకు ఆ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే మెరిట్స్ అనేది ఈ విధంగా ఉండే అవకాశం ఉన్నాయి సో మీకు టోటల్గా ఇక్కడ మెరిట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే మెరిట్ ప్రకారంగా తీసుకుంటే మనకు కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్స్ చెక్ చేసుకుంటే కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ కట్ ఆఫ్ విషయానికి వస్తే మనకు ఈ విధంగా ఉన్నాయి సో ఇక్కడ మీరు ఏదైనా సరే ఇప్పుడు మనకుంటే త్రీకి టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఏవైతే మార్కులు ఉన్నాయో ఈ మార్కులకు ఒక ఫైవ్ మార్క్స్ ప్లేస్ చేసుకోండి అంటే ఓ ఓపెన్ కేటగిరీ అయితే మీరు డెఫినెట్గా సిక్స్ ట్వంటీ మార్క్స్ టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి బీసీ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ బీసీబీ అయితే సిక్స్ హండ్రెడ్ మార్క్స్ బీసీసీ అయితే ఫైవ్ సెవెంటీ మార్క్స్ బీసీడీ అయితే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కూడా మీరు టార్గెట్ పెట్టుకోవాలి బీసీడీ ఎందుకంటే బీసీడీ ఒకసారి కాంపిటీషన్ పెరుగుతుంది ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే బీసీడీకి ఓపెన్ కేటగిరీ పెద్ద తేడేం లేదు అంటే అంత ఆ పోటీ అనేది జరిగిందనమాట నెక్స్ట్ బీసీఈకి వచ్చేసి బీసీఈ ఫైవ్ నైంటీ మార్క్స్ టార్గెట్ పెట్టుకుని ప్రయత్నం చేయండి ఎస్సీకి వచ్చేసి మనకు ట్వంటీ వన్ రికార్డ్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మీరు ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మార్క్స్ ఎస్టీకి వచ్చేసి ఒక ఫైవ్ ఫార్టీ మార్క్స్ సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఫైవ్ నైంటీ మార్క్స్ టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక ఈ కాలేజీకి సంబంధించి ఎయిటీన్ ఫార్టీ సిక్స్ గవర్నమెంట్ కాలేజీ టోటల్గా దీంట్లో ఎంబీబీఎస్ యూజీ సీట్స్ అయితే టూ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి దీంట్లో ఒక థర్టీ పర్సెంట్ ఆల్ ఇండియా కోటకి వెళ్ళిపోతే నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ అంటే దాకా టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టూ అండ్ అండ్ థర్టీన్ సీట్స్ అయితే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మనకు ఫిల్ చేస్తారు ఆ ఫిల్ చేసినటువంటి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఇవి నెక్స్ట్ మనకు ఒకసారి ఈ కాలేజ్కి సంబంధించి వెబ్సైట్ కనుక చెక్ చేసుకుంటే ఈ వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ అవుతుంది దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు ఈ కాలేజెస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇది హైదరాబాద్ అంటే దీంతో పాటు కొన్ని హాస్పిటల్స్ కూడా ఈ మెడికల్ కాలేజ్కి లింక్ అయి ఉన్నాయి సో ఆ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఆ వెబ్సైట్లు అయితే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు ఒకసారి అడ్మిషన్ అండ్ కమిటీ కాంట దీనికి సంబంధించి వీళ్ళకి సంబంధించి రెండు టూ వెబ్సైట్స్ ఉన్నాయి ఒక వెబ్సైట్లో మిషన్ ఇవి పీజీకి సంబంధించిన స్పెషలేస్ అనేస్ వీటికి సంబంధించి టోటల్గా పీజీ లెవెల్లో ఉన్నటువంటి కోర్సెస్ కనుక చెక్ చేసుకుంటే దాదాపు థర్టీ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ వన్ రికార్డ్ ప్రకారంగా నెక్స్ట్ దీంట్లో అబౌట్ ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ టోటల్గా దీంట్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఈ వెబ్సైట్ అడ్రస్ కూడా మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఓపీ విషయానికి వస్తే ఉస్మానియా గాంధీకి కూడా సిమిలర్గా ఉంటాయి కానీ ఉస్మానియా కింద ఇంకా చాలా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి సో హాస్పిటల్కి కూడా ఈ మెడికల్ స్టూడెంట్స్ కూడా వెళ్తారు సో సో మనం అంటే మీరు అనుకోవచ్చు అంటే ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు గాంధీ కానీ ఉస్మానియాగా రెండిట్లలో రెండు కూడా సేమ్ లెవెల్ కాలేజెస్ని పెట్టవచ్చు బట్ ఇక్కడ సీనియారిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఉస్మానియాకి చాలామంది కూడా కొంత ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇది మరి హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉంటుంది సో ఇక్కడ కొంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు ఏంటి అదేవిధంగా అల్యూమిని అని చెప్పేసి దీంట్లో చాలామంది పొలిటికల్ లీడర్సు చాలా మంచి 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 పొజిషన్లు ఉన్న వాళ్ళు కూడా దీంట్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఏవైతే ఉన్నారు దీంట్లో ఒకసారి మనం వికీపీడియా ఓపెన్ చేస్తే వికీపీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రూపా బాయ్ అండ్ ఇక్కడ జే గీత ఎమ్మెల్యే సో చాలామంది కూడా దీంట్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు సో నెక్స్ట్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది నెక్స్ట్ వన్స్ ట్రస్ట్ దీంట్లో కమిటీ కాంట్రాక్టర్స్ నోటిఫికేషన్ సో ఇది దీంతో పాటు మనకు ఒకసారి ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎన్ఎంసిలో ఎలా ఉంది రికార్డ్స్ అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఉస్మానియా మెడికల్ కాలేజ్ సో ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒకసారి చెక్ చేసుకుంటే సో ఇక్కడ ఓఎంసి ఇది ఎక్కడుంది రికగ్నైజేషన్ వచ్చేసి ఎప్పుడు అంటే సో మనకు ఎన్టీఆర్ హెచ్ఎస్ రికగ్నైజ్ సీట్స్ ఫర్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ట్వెన్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో ఎన్టీఆర్ హెచ్చెస్ యూనివర్సిటీ ఉన్నప్పుడు మనకు ఇచ్చేసారు దాని తర్వాత కేఎన్ఆర్ హెచ్ఎస్కి వచ్చిన తర్వాత ఇంకొక ఫిఫ్టీ సీట్స్ అంటే టోటల్గా టూ ఫిఫ్టీ సిక్స్ అయితే సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సో ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే దీంతో పాటు మనకు ఆల్ ఇండియా కోటకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకుంటే అంటే ఇటు ట్వంటీ ట్వంటీ టూ రికార్డ్ ప్రకారం రీసెంట్గా జరిగిన ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోట సో దీంట్లో ఆల్ అంటే ఈ ఆల్ ఇండియా కోట ఏంటంటే తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మహారాష్ట్ర అన్ని అంటే కంట్రీలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లను ఆల్ ఇండియా కోటకి కేటాయిస్తారు దాంట్లో ఆ కేటాయించిన సీట్లలో ఆల్ ఇండియా కోట ద్వారా భర్తీ చేస్తారు ఆల్ ఇండియా కోట భర్తీ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఒక ఉస్మానియా కన్ సంబంధించి మనం కోటి రైట్ సో దీంట్లో టోటల్గా టూ ఫిఫ్టీ సీట్స్ దీంట్లో టోటల్గా థర్టీ సెవెన్ సీట్స్ అయితే మనకు ఆల్ ఇండియా కోట ద్వారా ఫీల్ అయిపోయినాయి అంటే లాస్ట్ ఇయర్ రికార్డు ప్రకారంగా దీంట్లో పిహెచ్ అంటే పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండికాప్కి సంబంధించి టూ మెంబర్స్ అయితే సీట్ రావడం జరిగింది వాళ్ళకు నైన్ ల్యాక్స్ ఒకరికి త్రీ ల్యాక్స్ ఒకరికి వచ్చేసింది సో వీళ్ళని పక్కన పెట్టేస్తే అంటే మనకు స్పెషల్ కేటగిరీని పక్కన పెట్టేస్తే మిగతా కేటగిరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది సో ఎస్టీ కేటగిరీ సెవెంటీ ఫోర్ థౌజండ్ వచ్చిన కూడా మనకు రౌండ్ టూలు అయితే ఆల్ ఇండియా ద్వారా సీట్ వచ్చిన కేసెస్ అయితే చూసాం ఫిఫ్టీ టూ థౌసండ్ ఎస్సీ కేటగిరీకి అది రౌండ్ టూలో సీట్ వచ్చేసింది రౌండ్ వన్లో ఎస్టీకి ఫిఫ్టీ త్రీ థౌజండ్ వచ్చేసింది రౌండ్ వన్లో ఎస్సీకి ఫార్టీ థౌజండ్కి వచ్చేసింది ఓబీసీ ఓబీసీకి ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన కూడా మనకు సీట్ రావడం జరిగింది నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ లెవెన్ థౌజండ్ రౌండ్ త్రీలో సీట్ వచ్చేసింది ఈడబ్ల్యూఎస్కి వచ్చేస్తే ఈడబ్ల్యూఎస్ రౌండ్ టూలో సెవెన్ థౌజండ్ ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే చూసాం సో ఈ విధంగా టోటల్గా మనకు ఆల్ ఇండియా కోటకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో ఎవరెవరికి సీట్ వచ్చింది వాళ్ళకి సంబంధించిన రూల్ నెంబరు వాళ్ళకి సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంక్ ఏ విధంగా ఉంది వాళ్ళకు రౌండ్ వన్లో సీట్ వచ్చిందా రౌండ్ టూలో సీట్ వచ్చిందా అనేది కూడా మనకి చెక్ చేసుకోవచ్చు సో ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఒకవేళ ఆల్ ఇండియా కోట ద్వారా సీట్ వచ్చే అవకాశాలు ఉంటే ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అయినట్లయితే మనము ఆల్ ఇండియా కోట ద్వారా సీట్ వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుందా అంటే డెఫినెట్గా ఆల్ ఇండియా క్యాండిడేట్ అని చెప్పేసి ఒక మంచి బ్రాండ్ నేమ్ అయితే ఉంటుంది కాబట్టి ఒకళ్ళ ఆలిండ కోట ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆలిండ కోట ద్వారా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి సో లేదు అని అంటే ఇప్పుడు స్టేట్ కోటకు సంబంధించి మీరు చెక్ చేసుకుంటే స్టేట్ కోటలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు మార్కులు టార్గెట్ పెట్టుకుంటారా లేకపోతే తాలిండియా ర్యాంకు టార్గెట్ పెట్టుకుంటారా లేకపోతే మెరిట్ అంటే రేపు ప్రొద్దున మనకు తెలంగాణ గవర్నమెంట్ ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తున్న తర్వాత ఆ మెరిట్ లిస్ట్ లోపల ఉంటే మన మెరిట్ లిస్టు ప్రకారంగా మనకు సీట్ వస్తుందా లేదని చెప్పేసి ఇదంతా కూడా ఒక అనాలిసిస్ చేసుకోవడానికి ముందే మీరు జాగ్రత్త పడి మరింత కష్టపడి చదివి మంచి ర్యాంకు తీసుకొచ్చుకుంటారనే ఉద్దేశం మీదనే కొంత మోటివేషన్గా ఉంటుందనే ఉద్దేశం మీద ఇలాంటి వెబ్ సిరీస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో ఇది అయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇంకా మరింత సమాచారం ఇంకా వేరే కాలేజ్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని మరొక కాలేజ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా జైపాల్ లాండే డాట్ కామ్ జైపాల్ లాండే డాట్ కామ్లో అయితే మీకు ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఆ వెబ్సైట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఒక హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు లేదు అంటే రెగ్యులర్గా వెబ్ సిరీస్ అయితే చేస్తాను దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్